తెలంగాణ సమాజం ఒకనాడు కేసీఆర్ ను నిప్పుల భావించిందని అయితే ఆయన నిప్పు కాదన్న సంగతి ఏడేళ్ల పాలనలో తేలిపోయిందని టిపిసిసి నూతన అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబ కబంధ హస్తాల నుంచి తెలంగాణను విముక్తి చేయడమే తమ ముందున్న లక్ష్యమని చెప్పారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో టిఆర్ఎస్ ను 1000 మీటర్ల లోతు గోయితీసి అందులో పాతిపెడతామని అన్నారు. రామచంద్ర నాయక్ చెప్తే రాలేదు. కాంగ్రెస్ పార్టీ అధినేతకు సోనియా గాంధీ గారికి గల్లీలో ఉన్నటువంటి ఆకాంక్ష ఏంటిదో తెలుసుకున్నటువంటి నాయకురాలు. 60 సంవత్సరాల ఆకాంక్షను ఢిల్లీలో ఉండి కూడా గల్లీ బిడ్డలకు తెలంగాణ కావాలి, తెలంగాణ బిడ్డలకు తెలంగాణ కావాలి అని ఆమె తెలుసుకొని మన మనసును తెలుసుకొని తెలంగాణ ఇచ్చినటువంటి గొప్ప మహా నాయకురాలు తల్లి. అలాంటి తల్లి ఈ రోజు మరి షీల్డ్ కవర్ లో ఎవరో చెప్తే ఆమె ఇవ్వలేదు. కార్యకర్తల అభిమతం, పబ్లిక్ పల్స్ ఇవి రెండింటిని బేరీస్ వేసుకొని ప్రజలేం కోరుకుంటున్నారు, కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారు. ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీలో కూడా మరి గతంలో తీసుకున్నారో తెలియదు కానీ అభిప్రాయ సేకరణ ద్వారా, అభిప్రాయ సేకరణ అయినాక కూడా ఇంకా అనేక రకాలుగా ఆలోచించి మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ఈ బాధ్యతను ఇచ్చిండ్రు. ఇది మనకు సంబరంతో పాటు బాధ్యత. ప్రజలు కంటున్నటువంటి ఈ యొక్క దుర్మార్గపు విధానాలను అనుసరిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద యుద్ధం చేయగలుగుతారు, వారి నాయకత్వంలో మనం అందరం ముందుకు పోగలుగుతాం, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురాగలుగుతాడు అనే ఉద్దేశంతో మరి ఈ రోజు పిసిసి అధ్యక్షుడిగా ప్రకటించినందుకు సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, కేంద్ర నాయకత్వానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క నాయకులకు, కార్యకర్తలకు అందరికీ శుభాకాంక్షలను, ధన్యవాదాలను తెలియజేస్తాను. మా సీతక్క, మా తోడబుట్టు, మా ఆడబిడ్డ ఇవాళ ఆశీర్వాదం ఇచ్చడానికి సమ్మక్క సార్ల ఆశీర్వాదం తీసుకొని ఈ కంకణం తీసుకొని వచ్చి కంకణం కట్టి ఇవాళ అన్న మనం కొట్లాడదాం తెలంగాణ ప్రజల కోసం అని నాకు చెప్పింది. మేము కొట్లాడటం సమ్మక్క సార్లమ్మ ఎట్లయితే కాకతీయ రాజుల మీద పోరాటం చేసిండ్రు, పేద ప్రజల కోసం కొట్లాడిండ్రు. ఇవాళ నేను సీతక్క కూడా స్ఫూర్తితోనే పేద ప్రజల కోసం పనిచేస్తాం. మాకేం లక్ష్యం లేదు, మాకేం పదవి పట్ల మోజు లేదు. ఏ పదవి ఇచ్చినా ఇయ్యకపోయినా కేసీఆర్ కుటుంబ కబంధ హస్తాలలో బందీ అయిన తెలంగాణను విముక్తి చేసే వరకు రాబోయే ఎన్నికలలో కేసీఆర్ ను టిఆర్ఎస్ పార్టీని 1000 మీటర్ల కోతి తీసి పాతి పెట్టాలి. ఇది గులాబీ తెగులు, ఇది గులాబీ తెగులు. గద్దరన్న నాకు మాట చెప్పిండు, ఎప్పుడు కలిసినప్పుడు దగ్గర తమ్మినికు మాట మంచి మాట చెప్తాను అన్న ఏం చెప్తాడో అనుకున్నా, ఏం చెప్పలే. నిప్పైతే దాన్ని ఆపొచ్చు, దాన్ని అల్పే దానికి పెద్ద కష్టం అక్కర్లేదు. నిప్పు అని తెలిస్తే మనం ఏదో అని చేయొచ్చు. అది ఏదైనా మలినమైతే దాన్ని చేత్తో ముట్టుకోలేం, కాలుతో తన్నలేం. ఆ మలినం మీద మట్టి పోయాలి, మళ్ళీ మట్టి పోసినందుకు చేతులు కడుక్కోవాలి, ఈ పోషముందల మూతికి బట్ట కట్టుకోవాలి. ఇన్ని పనులు ఉంటాయి. కేసీఆర్ అంటాడు నిప్పు కాదు మలినం లాంటోడు అని గద్దరన్న నాకు చెప్పాడు. నీకు అర్థమైంది కదా నేనేం చెప్తున్నాడు. చేత్తో ముట్టుకోలేం, కాలుతో తొక్కలేం. దాన్ని ఆ నుంచి తీయాలంటే ఏం చేయాలి? మట్టి తెచ్చిపోయాలి. మట్టి తెచ్చిపోసే ముందల వాసన వస్తే మూతి బట్ట కట్టుకోవాలి. మూతికి బట్ట కట్టుకొని దోసిట్లో మట్టి తెచ్చి దాని మీద వస్తే మళ్ళీ పోయి చేతులు కడుకోవాలి. ఆ తర్వాత ఫినాయిల్ చల్లాలి. ఇంత కథ ఉంటుంది. అదే నిప్పునైతే అంత పని ఉండదు, నీళ్ళు తెచ్చిపోస్తే ఆగిపోతుంది. చాలా మంది తెలంగాణ సమాజానికి ఒకప్పుడు కేసీఆర్ నిప్పు అనుకున్నారు, కానీ నిప్పు కాదన్న సంగతి ఏడేళ్ళ ఆయన పాలనలో తేలిపోయింది. కాబట్టి ఇవాళ మనం అందరం ముక్కుకు బట్ట కట్టుకొనైనా మనం చేయాల్సిన పని చేయాల్సిందే, ఫినాయిల్ చల్లాల్సిందే. మీరందరు సిద్ధమా? మీరందరు సిద్ధమా? వెనకాల ఉన్న వాళ్ళందరు సిద్ధమా? మా సీతక్క సైన్యం అంతా సిద్ధమే కదా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మళ్ళీ ఒకసారి ములుగు మా మిత్రులకు, సోదరు అక్కకు అండగా ఉండండి. నియోజకవర్గాన్ని మీరే కాపాడుకోండి. రాష్ట్రం అంతా తిరగాల్సిన బాధ్యత సీతక్కకు ఉన్నది.
నేను ఒక్కనే తిరగలేను కదా, నాకు తోడుగా రాష్ట్ర అది పోడు భూములు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, ఎలాంటి పథకాలకైనా నలుదిక్కుల కమ్ముకొస్తేనే కేసీఆర్ ను కమ్మగలుగుతాం, టీఆర్ఎస్ ను ఓడించగలుగుతాం. కొన్ని సందర్భాలలో సీతక్క పెద్ద బాధ్యతతో రాష్ట్రం నలుమూలలు తిరగాలంటే మీరు సీతక్కను అక్కడ కంటికి రెక్కపలాక కాపాడుకోవాలి. ఇంతకుముందు చాలా మంది మిత్రులు మాట చెప్పారు నాకు, అన్న అక్కకి ఇట్లు ఉండాలని. నేను అడుగుతున్న మా యువ మిత్రులను అక్కకి అట్లు ఉండాలంటే మీరు కష్టపడాలి. అక్కకు విషయాల్లో తెలంగాణ 4 కోట్ల ప్రజల కోసం కొట్లాడడానికి ఇవాళ ఒక అవకాశం వచ్చింది. ఒక ఆదివాసీ బిడ్డ ఒక సీతక్కకు 4 కోట్ల ప్రజల కోసం కొట్లాడే అవకాశం ఆ దేవుడు ఇచ్చిండు. సమ్మక్క సారలమ్మ ఆశీర్వదించి పంపించింది. సీతక్కకు అండగా ఉండండి, సీతక్కకు అండగా ఉంటే తోడుకుంటే నన్ను గౌరవించినట్టే, నాకు తోడున్నట్టే, నా మీద అభిమానం ఉంటే ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి ఒక్కటే, సీతక్క నాతో పాటు సరి సమానం. ఈనాటి